కింద ఉన్నట్టు ఉంది. అయ్యో రూమ్ లో ఉండనా కరెంట్? ఈ రూమ్ లో బెడ్రూమ్ లో ఉంది, హాల్ లో లేదు. బెడ్రూమ్ లో అంత లక్క ఉంది. అవునా? పడుకొని లేచాను. పడుకొని లేచిన తర్వాత ఇంత పెద్ద కరెంట్ జరిగింది అనమాట. ఎడిటింగ్ చేద్దామని కూర్చుంటుంటే, అయ్యో నేను అందరిలాగే క్రాక్ చేసింటే బాగుండేది, ఊరికే డబ్బులు పెట్టుకున్నాను, ఆ డబ్బులకి మళ్ళీ ఇంకో 10,000 బొక్క పడింది అనుకుని బాగా ఫీల్ అయ్యాను అనమాట. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జూహిట్ బ్లాగ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు 1st August అప్పుడే ఏమైంది కుక్క కింద ఉన్నట్టుంది. అయ్యయ్యో నా కింద ఏం కాదు, దెబ్బ కుక్కనే కదా, ఏమైతుంది. అప్పుడే 1st August వచ్చేసింది. మేము ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసినాము. చికెన్ మటన్ పూరి, నాటికోడి. నాకు ఇష్టం లేదు అసలు పూరి, ఇంకా తప్పక తినేసిన. ఇంట్లో అయితే అసలు తినేదాన్ని కాదు, ఇక్కడ ఇంకా మా అమ్మమ్మ చేసింది అని చెప్పేసి అట్లా మూడు పూరీలు తిన్నాను. ఒకటి కూడా కాదు, చిన్న చిన్న పెద్దది. అల్లుళ్ళకి అక్కడికి తీసుకుపోతున్నారు మటన్ గానే. అంతే అవును, అన్ని అజిత్ బాబాయ్ వీళ్ళ డాడీ రాలే కాబట్టి వాళ్ళ కోసం. అవును, ఎంత తెచ్చినారని తాత వాళ్ళు తెలుసా? 3 kgs మటన్, 2 kgs బాయిలర్స్, 3 kgs. ఇప్పుడు నేను దాంట్లో తినేది ఓన్లీ బాయిలర్స్ ఒకటే, అది కూడా చాలా తక్కువ తింటాను. అమ్మ వాళ్ళకి పెదమార్లమ్మ స్వామి అనేసి ఇంటి దేవుడు అనమాట, అక్కడ మళ్ళీ ఇచ్చి పూజ చేసి నాన్న ఇప్పుడే కొస్తున్నాడు. అవునవును, ఇప్పుడే జస్ట్ ఇంకా ఈ రోజు వెళ్ళిపోతాం. ఇంకా సాయంకాలం 3:30 బయలుదేరి, 4 కి మళ్ళీ రావకాలం ఉంది కదా, 3:30 బయలుదేరేసి. నేను మార్నింగే లేచి ఇంకా బ్రష్ కూడా చేయలేదు. ఫస్ట్ నా డాగీ ఉండింటే ఇప్పుడు లేదు, అది ఎక్కడికో పోయింది. బిస్కెట్స్ వేసేసినాను దానికి ఫస్ట్. అది పాపం ఈ చిన్నదాన్ని తిన్నది అనమాట, ఎక్కడుంది ఇక్కడ, అది నిద్రపోయింటే దానికి తెలియకుండా వేసేసినాము. అది అయిపోయింది, ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ నేను రెస్టారెంట్ లో తీసుకున్నాను అనమాట. రెస్టారెంట్ నుంచి తీసుకున్నా, లింక్ ఉంటే కింద ఇస్తాలేండి, తీసుకోండి. బాగుంది, బాగా కనిపిస్తోంది. జూలీ డాలే అక్కడ ఏందో రెడీ అవుతున్నట్టున్నారు, అక్కడ ఉన్నారు. జూలీ డ్రెస్ ఇక్కడ అమెజాన్ లో తీసుకోండి. ఇది నాది బ్లాక్, ఆమెది ఎల్లో కలర్ అని చెప్పేసి తీసుకున్నాం. ఏది పాపి ఇంతవరకు ఇక్కడే ఉందా? అవునా, చికెన్ కారం ఉంటే అదే అంటే నాకు స్వీట్ తిన్నది అలవాటు కదా. దాన్ని ఏమంటారు మా ఆరెంజ్ కలర్ పిపర్మెంట్ లో పుల్ల చాక్లెట్లు, ఆ పుల్ల చాక్లెట్ తినేస్తాను. ఆ కిట్టులో వీళ్ళవన్నీ క్రీము పౌడర్ లిప్స్టిక్ ఉంటుంది. అదో మేడం వచ్చేసిందమ్మా, ఈ రోజు కూడా తల స్నానం చేసింది కదా. అయిపోయిందా నీది? అదే డ్రెస్ ఉండిలే, మళ్ళీ ఏదో వేరే డ్రెస్ తీసినావు అంట. ఎందుకు? బాగుంది కదా అట్లే, కంఫర్ట్ అంట పాపకి. అట్లనే ఉండిలే. వీళ్ళు పోయేటప్పుడు ఏదో చీరలు పెట్టుకున్నారు. మార్నింగ్ ఏదో డిస్కస్ చేస్తా ఉండి, నేను ఆ చీర కట్టుకుంటాం, మెత్తదే చాలు. ఎందుకు వెళ్ళేటప్పుడు నేను ఫ్యాన్స్ తెచ్చుకుంటే ఎందుకు లేదు అంటే సరేలే అని ఇక్కడ ఎక్కి అక్కడ దిగేదానికి ఏదైతే నేను కూడా ఇదేమి శారీ తీసిందా వద్దులే ఎందుకు అనేసి నేను నైట్ డ్రెస్ వేసేసుకుంటా పోయేటప్పుడు. ఉంది ఒకటి, ఎందుకు ఇదే మెత్త ఉంది, ఇంకా నైట్ డ్రెస్ అలా అట్లా ఎక్కచ్చు. ఎందుకు ఇంత మంచిది, నలిగిపోతుంది. స్నానం చేస్తే నైట్ డ్రెస్ వేసుకో, అది వేసేసుకో అంతే, ఓపెన్ అయిపోతుంది. ఓకే, అదో కోడిని తీస్తున్నాడు. కోడిని తీస్తున్నారు తాత. నేను రాత్రి ఒకటి అడిగినా తాతని, మనమే పెంచిన కోడ్లు మనమే కొస్తే బాగా వేస్తుంది కదా అని. చూడబుద్ధి కాదు. Heart is fire, but baby.
నేను ఇంటికి అలా వచ్చానో లేదో మొత్తం పార్సిల్స్ అన్నీ వచ్చాయన్నమాట. నేను లేన్ టైంలోనే ఎక్కువ వచ్చేసాయి అవి, పర్లేదు అని చెప్పేసి అన్నీ ఓపెన్ చేస్తున్నాం. సో ఇందాక చూపించాను కదా ఒక ఐ షాడో ప్యాలెట్, అదైతే ఫస్ట్ టైం అనమాట నేను అంత కాస్ట్లీ తీసుకోవడము. నాయకో హాట్ పింక్ సెల్లో కొన్ని షాపింగ్ చేశాను నేను, అది నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టినట్టున్నాను. ఇఫ్ ఇంకేస్ ఎవరైనా మిస్ అయింటే ఆ షార్ట్ వీడియో చూడండి, అవే తీసుకున్నాను. అండ్ ఈ టంబ్లర్ ఎంత క్యూట్ ఉంది కదా, ఇది డాలీ కోసం, సారీ జూలీ కోసం అని చెప్పి తీసుకున్నా. ఇంకొకసారి డాలీ కోసం అంటే జూలీ నన్ను కొట్టేలాగా ఉంది, ఎందుకంటే లాస్ట్ టైం హైదరాబాద్కి వెళ్ళినప్పుడు డాలీకి తీసుకొని జూలీకి మర్చిపోయొచ్చానమాట. సో అందుకని చెప్పేసి అజిత్ మళ్ళీ ఆర్డర్ చేశాడు. ఇవన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మొత్తం లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేసి ఉంటాను, ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్లీ ప్రతి వీడియో కింద మోస్ట్లీ లింక్స్ అన్నీ ఉంటాయన్నమాట, ఇంకా లింక్స్ మిస్ అయ్యాయి అంటే నేను మర్చిపోయి ఉంటాను, లేదంటే ఇంకా మిస్ నాకు దొరికిండవు అనమాట. సో అట్లా, సో ఈ ఫ్లవర్స్ కూడా మమ్మీకి చాలా బాగా నచ్చాయంట. యాక్చువల్లీ ఈ 4 కలిపి 399 పడ్డాయి నాకు. అండ్ మనకు ఐకియా ప్రోడక్ట్స్ కొన్ని డెలివరీ అవుతాయి, కొన్ని డెలివరీ అవ్వము అనమాట ఇంటి దగ్గరికి. సో ఆ డెలివరీ అయిండే వాటిలో ఒక చెట్ ఏదో వచ్చింది, అండ్ ఇది ప్లమ్ వాళ్ళు నాకు పంపించారు స్కిన్ కేర్. యాక్చువల్లీ ఇట్లా బ్రాండ్ నుండి రిసీవ్ చేసుకోవడం నాకు ఇదే కొత్తగా ఉంది, ఎప్పుడు బ్రాండ్స్ నుండి నాకు ఏది రావన్నమాట, ఎందుకంటే నేను ఏవి యాక్సెప్ట్ చేయను కాబట్టి. కానీ నేను ప్లమ్ ముందు ట్రై చేసేదాన్ని ఎప్పుడు, ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అట్లా ట్రై చేసి ఉంటానమాట, గ్రీన్ టీ టోనర్ అలాంటివి. సో మళ్ళీ వాళ్ళే నాకు కాల్ చేసి ఇట్లా ఒకసారి ట్రై చేయండి ప్రోడక్ట్స్, మీకు నచ్చితేనే చెప్పండి అన్నట్టు. నిజం చెప్తున్నాను, చాలా బ్రాండ్స్ ఉంటాయి కానీ ఇట్లా మీకు నచ్చిన రివ్యూ, మీకు నచ్చితేనే చెప్పండి అని చెప్పే బ్రాండ్స్ చాలా తక్కువ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డర్మాకో అట్లే, అంటే డర్మాకోలో నేను చూపించిన ప్రతి ఒక్కటి కొలాబరేషన్ కాదండి, మీరు మళ్ళీ అట్లా అనుకోవద్దండి, నేను చేసేదే చాలా తక్కువ అనమాట. సో ఆగస్ట్ మంత్లో నేను ప్లమ్ది యాక్సెప్ట్ చేయడం జరిగింది, విచ్ ఈస్ రియలీ గ్రేట్. ఫస్ట్ పాయింట్, నాకు బ్రాండ్ ఏదొచ్చినా నేను అడిగేది ఏంటంటే మీ స్క్రిప్ట్ చెప్పాలా లేదంటే నాకు నచ్చింది చెప్పాలా అని చెప్పేసి. స్క్రిప్ట్లు అయితే నేను చదవలేనండి నిజం చెప్తున్నాను. సో అట్లా స్క్రిప్ట్లు చేసిండేటివి కూడా ఒక వీడియో చేసి నాకు విసుకొచ్చి నేను వదిలేసినాను అనమాట. అదేందో మీకు తెలిసి ఫస్ట్ చేసింది కాష్కరో అనుకుంటాను, నేను అది డ్రాప్అవుట్ అయిపోయాను, ఎందుకంటే నేను స్క్రిప్ట్లు చదవలేను కాబట్టి. అట్లా అనమాట వదిలేస్తూ ఉంటాను నేను. స్క్రిప్ట్ ఉండేటివి కొలాబరేషన్స్ ఏవి నేను యాక్సెప్ట్ చేయను, ఓన్లీ జెన్యూన్ రివ్యూస్, మీ ఇష్టం, మీకు నచ్చింది ఆనెస్ట్గా చెప్పండి అనే బ్రాండ్స్ ఒక్కటే నేను యాక్సెప్ట్ చేస్తానమాట. అది కూడా ఎక్కువ చేయను, మంత్కి ఒకటి, మ్యాక్స్ రెండు అనుకోండి అట్లా. సో అట్లన్నమాట, నాకు చాలా హ్యాపీ అనిపించింది మనకు నచ్చిన బ్రాండ్ ఇట్లా వస్తూ ఉంటే. సో ఇదేంటంటే ఐకియాలో నేను చెప్పా కదా, నేను తీసుకున్నాను కదా 3 అసెట్ ఆఫ్ 3 వచ్చాయి పిన్నికి, దీని లింక్ కూడా కిందిస్తాను. ఇది ఫేషియల్ హెయిర్ రిమూవింగ్ అనమాట, నా లైఫ్లో లాస్ట్ టైం ట్రై చేద్దాం అనుకున్నా ఇది, చూద్దాం ఎట్లా వర్క్ అవుతుందో. అది వర్క్ అయితే నేను మీకు చెప్తాను. Nothing's growing where your heart is fire. But baby, I bet you're cold without me. Even when it's 90 degrees without me. ఫ్యూజ్ పోయిందేమో అమ్మ, ఇక్కడ ఒకటే ఉండి పైన, లేకపోతే పైన నేను చేసినంత వరకు ఉన్నాను. ఆ రూమ్ లో ఉండనా కరెంట్? ఈ రూమ్ లో బెడ్రూమ్ లో ఉంది, హాల్ లో లేదు. బెడ్రూమ్ లో అంత లెక్క ఉంది. అవునా? అదేంది, మోటర్ రాలే మేను, అందుకే ఎట్లా ఆ ఏసీది ప్లగ్ పోయింది కదా, అప్పుడు దానికి పెట్టినాము, అది పోతుందేమో అని నేను దాన్ని కూడా ఆఫ్ చేసేసినాను. ఇంకా లైట్ అయితే ఎన్నిసార్లు బ్లింక్ అయ్యి ఆఫ్ అయిందో. మన ఇంట్లో ఒకటి అట్లా ఉందా, నా హెయిర్ చెక్ చేయవా కొంచెం. నిన్న ఊర్లో క్లినిక్ ప్లస్ షాంపూతో స్నానం చేసినా ఒక 2 డేస్ కదా, సో ఫుల్ డాండ్రఫ్ వచ్చేసింది. అసలు నాకు త్వరగా వస్తుంది, అందుకే నేను ఏది పడితే అది వాడను. స్క్వాడ్ స్కోప్ ఒకటే బాగా పనిచేసింది ఇప్పుడు, లేదా కొంచెం అట్లా ఎట్లానో అర్థమవుతుంది. ఇక్కడ ఎంత ఇచ్చిగా ఉంది తెలుసా అబ్బా, డాండ్రఫ్ వస్తే పెద్ద సోది, రోజు తలస్నానం చేస్తే వెళ్ళిపోతుంది. వేరే ట్రీట్మెంట్స్ మీకు ఏం అవసరం లేదు, డాండ్రఫ్ ఉండే వాళ్ళు రోజు తలస్నానం చేస్తే ఏం ఉండదు, 10 డేస్ కలిగి పోతుంది. బాగా మసాజ్ చేసుకుని తలస్నానం, నిమ్మకాయ పెరుగు అవన్నీ ఏం అవసరం లేదండి. నేను ఇట్లా బాత్రూమ్ లోనే ఇట్లా తిప్పుకొని చేసుకోండి, బాగా వెళ్ళిపోతుంది, త్వరగా వెళ్ళిపోతుంది. నేను ఎంతమందికి చెప్పినాను ఊరికే ట్రీట్మెంట్స్ కోసం ఎంతెంత ఖర్చు చేస్తుంటారో, అదేం అవసరం లేదు. 10 డేస్ అంతే, పోయిందా? ఒక రోజుకే పోయింది చూడండి. నాకు ఆ షాంపూ ఎందుకు అస్సలు పడదు, జూలీ కూడా పడలేదు తెలుసా. డాండ్రఫ్ రాకూడదు అనుకుంటే మీరు ఓపుకున్న వాళ్ళు రోజు తలస్నానం చేయండి, ఏం కాదు జుట్టు, లేదంటే రోజు మనసు లేదు. నేను ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి రోజు తలస్నానమే. అవును, మమ్మీ చేస్తుంది, నాకు అంత ఓపిక ఉండదు. డాండ్రఫ్ అనేదే లేదు నా తలలో. నేను షాంపూ మారిస్తే నాకు వచ్చేసి రోజు చేయండి, లేదంటే రోజు మనసు రోజు అన్నా చేసుకోండి. డే బై డే చేస్తాను. సో ఇన్ని రోజులు రాలేదు నాకు, నేను అప్పుడే అనుకున్న షాంపూ పెట్టుకోలేదు వద్దా అన్న బాటిల్ చూసినావు కదా, ఎంత పెద్ద ఆయిల్ పెట్టకండి. నేను ఆయిల్ పెట్టక 20 నేను ఒక్కసారి పోయినాను అనమాట డాండ్రఫ్ వచ్చింటే హాస్పిటల్కి.
ఈ డాక్టర్ చెప్పింది అన్నమాట ఏం అవసరం లేదు ఆయిల్ ఒకటే పెట్టద్దండి అని. అది ఎంత జెన్యున్ గా చెప్పింది కదా అసలు ఏం అవసరం లేదు ఆయిల్ పెట్టద్దండి. ఆయిల్ పెడితేనే ఎక్కువ వస్తుంది డాండ్రఫ్ ఉండే వాళ్ళు లేనో లేమో మాకు తెలియదు నేను. దాన్ని అడుగుతారు ఏం ఆయిల్ పెడతారు అని నేను ఎప్పుడో ఒకసారి పెడతా అసలు పెట్టాను మాక్సిమం కామ ఆయుర్వేద అది ఎప్పుడో పెడతా అంటే అది కూడా మానేసినాను ఇప్పుడు ఏం అవసరం లేదు పెట్ట మేడం అసలు ఎన్ని రోజు తలస్నానం కాదు ఇప్పుడు ఫ్యూజ్ ఎట్లా మనకు అదే ఫోన్ చేస్తా వాళ్ళకు కరెంట్ వాళ్ళకి అట్లే నా రూమ్ లో అప్పుడే ఊడిపోయింది ఏసీది అది పెడతాం కదా అడాప్టర్ ప్లగ్ బాక్స్ ప్లగ్ స్కూల్ బిగించినట్లే లూజ్ ఇట్లా ఇట్లా అంటానే వచ్చేసింది తెలుసా నైట్ అది లూజ్ కనెక్షన్ పవర్ సప్లై రావడం లేదు అజిత్ వచ్చి చూసినాడు నేను అందుకే స్టెబిలైజర్ అసలు ఆఫ్ చేయను అనమాట దాన్ని నేను లేనప్పుడు అజిత్ ఆఫ్ చేసినాడు అని నార్మల్ గా ఆఫ్ చేసినట్టే సో పని చేయలేదు నైట్ మళ్ళీ నా డైసన్ ది పాత డబ్బా నేను చూడండి దానికి కనెక్ట్ చేసి పెట్టినాను మళ్ళీ వైర్లు అన్ని వచ్చినాయి ఎంత కష్టపడి చదువుకుంటే మళ్ళీ వైర్లు అన్ని వాళ్ళని రమ్మంటే బెటర్ ఏమో అదే ఫోన్ చేస్తా వాళ్ళకి మా నాన్నమ్మకి నేను అప్పున్నాను 1200 నేను అనుకున్నా ఇంకా ఏమబ్బా ఫోన్ రాలేదని షాప్ వాళ్ళు నేను నీకు అప్పున్నాను కదా 1200 నీకు అప్పున్నాను నేను 1200 ఇస్తా పైన ఉంది తెచ్చిస్తాలే పడుకొని ఉంది బాగా ఎందుకు ఏమే ఏం నీకు వద్దా ఎందుకు నీ దగ్గర ఎక్కువ ఉందా డబ్బులు ఎందుకు ఉందిలే నా దగ్గర ఇచ్చినప్పుడు మేము లేనప్పుడు ఆ పార్సెల్స్ అన్ని మా అవ్వే తీసుకుంది అనమాట బయట నుండి ఎన్ని వచ్చినాయో పాపం నేను లేనప్పుడే అన్ని వచ్చినాయి అనుకున్నాను నేను డ్రెస్సులు వచ్చినాయి మీరు అన్బాక్సింగ్ లో చూసేసినారు కదా అన్ని నేను లేనప్పుడే వచ్చినాయి సండే ఏం చేస్తుంది చెప్పండి ఇంకా అన్ని తీసేసుకొని పెట్టుకుంది లోపల మాక్సిమం నేను సివోడి పెట్టాను అన్నిటికీ కట్టేసే పెడతాను కానీ కొన్ని దానికి ఇంకో ఆప్షన్ ఉండదు అనమాట సో వెంటనే కట్టేయాలన్నప్పుడు కట్టేస్తా ఏమంటా flowers nothing's growing where your heart is fire but baby I bet you're cold without me even oil ekku vinchukuntade mama le vinchukoyara oil anda dandane untada dindane undipotha malli chupistanu glass la varana first time kada drill pan vaadtande first time ha koncham baaga 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 vastane ఫస్ట్ టైం ఇది గ్రిల్ పాన్ వస్తున్నాయండి తీసుకోండి గ్రిల్ పాన్ ఉన్న దాంట్లో చూపించాను ఖచ్చితంగా తీసుకోండి చాలా బాగా వస్తాయి అటు ఇటు ఫ్లిప్ చేసే దాంట్లోనే అర్థమైపోతుంది ఎందుకంటే వెంటనే తిప్పద్దండి కొంత ఇప్పుడే కదా మనం 5 నిమిషాల తర్వాత తిప్పుకోండి సేమ్ టిక్కల్లాగే వచ్చినాయి చాలా బాగా వచ్చింది పన్నీర్ కూడా చేసుకోవచ్చు వెజ్ నాన్ వెజ్ రెండు పన్నీర్ కానీ చేస్తాం మనం కూడా చేస్తాం పన్నీర్ ఇంకా అంటే నాకు నార్మల్ పన్నీర్ కర్రీ ఇష్టం ఉండదు పెద్దగా పన్నీర్ గ్రిల్ ఇట్లా పన్నీర్ టిక్కా అయితే బాగా తింటాను అనమాట సో అట్లాంటివి బాగా చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది అసలు ఇట్లా రొటేట్ చేస్తా అంటేనే అర్థమైపోతాను బాగా వస్తున్నాయి బాగా వస్తున్నాయి అప్పుడే అంటే మనకి తెలిసిపోతుంది కదా సేమ్ వాటర్ స్టైల్ లో వస్తున్నాయి నేను యాక్చువల్ ఇది ఎందుకు తెప్పించుకున్నాను అంటే చికెన్ స్టీక్ వస్తుంది మనకు చికెన్ బ్రెస్ట్ అనేది చాలా హెల్దీ అనమాట డైట్ లో ఉన్న వాళ్ళకి సో ఆ బ్రెస్ట్ పీస్ అంతా తెచ్చి పెట్టేస్తే బాగా ఫ్రిల్ అవుతుంది అట్లా నాకు బ్రెస్ట్ పీస్ అంతా నచ్చదు కానీ దాన్ని ఇట్లా హాఫ్ హాఫ్ కట్ చేస్తే కొంచెం ఎక్కువ బాయిల్ అవుతుంది దానికోసం తెప్పించినాము ఇంకా మమ్మీ అన్ని ట్రై చేస్తాను టిక్కాలతో సహా టిక్కా బాగా వస్తుంది ఆబ్వియస్లీ బాగా వస్తుంది బాగా వచ్చింది ఇంకొకటి వస్తుంది మమ్మీ ఇట్లా శాండ్విచ్ లాగా ఫోల్డ్ చేసేది శాండ్విచెస్ చేసుకుండేది చూడు ఫస్ట్ ఇవి ఓకే అయితే మళ్ళీ ప్రయోగించచ్చు ఆయిల్ ఎగిరిందా చాలా బాగా వస్తాను ఇట్లా రొటేట్ చేస్తా అంటే తెలిసిపోతుంది అప్పుడే ఎట్లా చెప్పు చేస్తా నేను అది ఇట్లా పిండల్లా పిండల్లా పిండి తిండకి వెళ్ళా ఆకుకూర రెసిపీ కూడా ఉంది మన ఛానల్లో పెడతాలేండి కింద డిస్క్రిప్షన్లో ఎంత చేసినా కొంచెమే వస్తుంది నాకు ఇష్టం ఆకుకూర చికెన్ అంటే ఆ ఫ్రైలో నేను తినేది చాలా తక్కువ తింటా అనమాట వెజ్లో బీన్స్ అట్లాంటివి ఏం తినను కానీ ఆకుకూర అయితే బాగా ఇష్టంగా తింటాను చికెన్ ఎంత బాగా వస్తుందో You're cold without me, even when it's 90 degrees. Without me, I bet that you can get any sleep in the bed, lying awake. 'Cause I'm not there beside you, keeping you warm at night. No, I bet you're cold. Mommy, watch strap it, Lundi. బాగుంది కానీ నాకు సరిపోలేదు ఇవి చాలా పెద్దగా ఉందన్నమాట ఇటు సైడ్ది
ఇది మళ్ళీ రిటర్న్ పెట్టాల నా పాతది ఒరిజినల్ ఉంది కదా అదే వేసుకోవాలి దాన్ని చూసి చూసి బోర్ కొట్టిందని తీసుకుంటే ఇదేమో చాలా పెద్దగా వచ్చేసింది అన్నమాట నా చేతికి అసలు సరిపోవడం లేదు అది వెనక్కి పెట్టాలి ఇప్పుడు అబ్బా చాలా బాగుంది నేను సైజ్ ప్రాపర్ గా చూసుకుంటే సరిపోతాండి అదే పెట్టించినాను నాకు ఇది ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్ కదా అందుకని చెప్పేసి పెట్టు అని అంటే పెట్టినాడు अंत सैटी और निम्षम आगे चूपा ने क्रे फेस वाश्लू ट्रई चेदमन अंत ओनली न्यूट्रीडर्मो डर्मो वाइप का इंका क्रेव इंका बेटर उमो आर्डर के चूदा सो इवन ट्रई चाँ सो नी बहुत स्किन के रिकमेंडे इदेवे चूँ चूडा एंत बाल साफ्ट मेटीरियल लिंक उ కాకపోతే మీ సైజ్ పెట్టుకోండి నాది 42 ఇంచెస్ అన్నమాట వాచ్ ఆపిల్ వాచ్ సో ఇక్కడ మనకు నాకి హోల్ ఉంటది కదా ఆ హోల్ దగ్గరికి రావట్లేదు చాలా లూజ్ ఉంటుంది అందుకు మళ్ళీ ఇప్పుడు రిటర్న్ పెట్టాల్సి వస్తుంది మమ్మీ ఇట్లా ఉంది ఎట్లా రిటర్న్ పెట్టాలో లేకపోతే కొంచెం లూజా ఉండనినా చూడు ఒకసారి చూసే బాగుందా టిక్కాలు మాడిపోతాయా మీరు చెప్పండి రిటర్న్ పెట్టాలో లేకపోతే ఇదే ఉండనినా ఎక్కువ లూజ్ లేదు लाइक वन फिंगर ईजी टू फिंगर्स पड़ता है टू फिंगर्स का फिंगर मिडिल फिंगर ईजी पड़ती अंत लूज सो मेन लूज उंटे सेंसर वर्क चेदा डाउट चूडा बहुत कदा मुंह इवी ओरिजिनल एप्पल नाइक वर्षन वस्तु कानी ओरिजिनल ऐक्चुअली बेबी पिंक भी आ बेबी पिंक इकड़ना मम्मी अभी बहुत दीन जाग्रत अवेड़ो पैना అనవసరంగా 10,000 వేస్ట్ అయిపోయింది నేను ఫోటోషాప్ 2 మంత్స్ బ్యాక్ డౌన్లోడ్ చేశాను అన్నమాట ల్యాప్టాప్ లో సో దట్ థంబ్నైల్ అన్ని ఎడిట్ చేయొచ్చు అని చెప్పేసి సో యాక్చువల్లీ 1 వీక్ ఫ్రీ ట్రయల్ ఉంది నేను 1 ఇయర్ ది తీసుకున్నాను సో మంత్లీ మంత్లీ పే చేయాలన్నమాట యూజువల్ గా అంతే కదా 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మంత్లీ మంత్లీ మనం 1500 1600 చేంజ్ అనుకుంటాను అది सो 1600 चेंज अट्ला पे चेयाले अनुकुन्नानु सो वन वीक मनम फ्री ट्रायल चूडोच्चन्नमाट कावालंटे आ टाइम लो कैंसिल चेसुकोवच्चु सो नेनु वन वीक फ्री ट्रायल चूसानु नेनु अप्पुडु कूडा एं वाडलेदन्नमाट अंता नेनु मोबाइल लोने ना थंबनेल अंता प्रिपेर चेस्तू उंटानन्नमाट कैनवा ऐप अंदरिकी तेलुसु कदा मोस्टली दांट्लोने चेस्तू उंटानु ईजीगा अयिपोतुंदी सो फोटोशॉप इंका कोंचेम प्रोफेशनल गा उंटुंदिले अनि चेसुकुन्नानु वन मंत अयिपोयिंदी दान्नि यूज चेयलेदु फस्ट मंत मनी कट अयिंदी सरेले ई मंत अयिना वाडदामु अन्नट्टु नेक्स्ट मंत ई मीन मंत इपूज वरकू सो ई रोज मार्निंग कटिंदी सो ने टू मंथ असल यूज चेयले अयो ऊर के यूज अंत टू मंथ अंत सैकंड मंथ इंका उपड़ा रन अवता सर एटना यूज चेयटे सब्सक्रिपन ऊर के वेस्ट ले कैंसिल कैंसिल यूजुअल मन टर्म्स अंड कंडीशन कैंसिल सब्सक्रिपन अड़क की कैंसिल ये मैक्सीम ये वेबसाइट कना यह ऐपकना अला उ कदा सो దీనికి అట్లానే ఉంటానుకున్నాను అండ్ నాకు తెలుసు చాలా మెంబర్స్ ఇట్లా యాప్స్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా వచ్చినప్పుడు అన్ని చదవరు ఊర్కే అగ్రీడ్ ఫర్ అన్ని కొట్టేస్తారు అని చెప్పేసి నాకు తర్వాత అర్థమైంది కొన్ని కొన్ని యాప్స్ చదవడమే చాలా బెటర్ అని చెప్పేసి మేబీ దీనికోసమే అనుకుంటా కొన్ని కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి కదా అంటే ఆన్లైన్ కోర్సెస్ ఇచ్చేటివి అన్ని కరెక్ట్ గా చెప్పేటివి సో అలాంటి దాంట్లో ఏమన్నా నేర్చుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే ఏమైందంటే అది క్యాన్సిలేషన్ ఫీస్ కి 10,000 ఐ మీన్ 8,500 కట్ చేసుకున్నారు మళ్ళీ మంత్లీ ఛార్జెస్ వచ్చేసి 1600 చేంజ్ కట్ చేసుకున్నారు సో మొత్తం అట్లా 10,000 వేస్ట్ అన్నమాట అసలు వాడింది లేదు పెట్టింది లేదు ఊర్కే 10,000 బొక్క అని బా ఫీల్ అయ్యా అంటే నా ఫేస్ ఇప్పుడు చూడడానికి స్వెల్లింగ్ ఉందని చెప్పేసి మరి ఏందో అనుకోద్దండి పడుకొని లేచాను పడుకొని లేచిన తర్వాత ఇంత పెద్ద కనకారం జరిగింది అన్నమాట ఎడిటింగ్ చేద్దామని కూర్చుంటుంటే సో ఐ యామ్ వెరీ మచ్ డిసాపాయింటెడ్ అంటే 10,000 ఎవరికి పెట్టినట్టు చెప్పండి ఎవరికి పెట్టకుండా వేస్ట్ అయిపోయింది అట్లీస్ట్ ఎవరికో ఒకరికి చిన్నదానికనే యూజ్ అయ్యేది కదా అన్నట్టు కొంచెం ఫీల్ అయ్యాను మరి ఇంత ఘోరంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయని నాకు తెలీదు మేము వాళ్ళతో మాట్లాడాం కూడా మళ్ళీ ఇట్లా రీఫండ్ ఏమన్నా ఉంటుందా ఎందుకు కట్ చేసుకు మాకు ఫస్ట్ అర్థం కాలేదన్నమాట ఎందుకు కట్ చేసుకున్నారో కూడా సో అజిత్ నేను ఏమనుకున్నామంటే ఇట్లా క్యాన్సిల్ చేస్తే మేబీ ఇయర్లీదంతా కట్ అవుతుందేమో వన్ ఇయర్ అంతా వాడుకోవచ్చేమో అనుకొని మేము అట్లాలో ఇచ్చినాము
పోనీలే 1 ఇయర్ టైం ఉంది కదా, 1 ఇయర్లో వాడుకొని నేర్చుకుంటాలి అనుకున్నాను. అంటే మంచిదే ఫోటోషాప్, నేనేం కాదనడం లేదు. చాలా మెంబర్స్ వాడతారు దాన్ని, యాక్చువల్గా అయితే కొనే వాళ్ళు తక్కువ తెలుసా. దాన్ని ఇదేంది క్రాక్ చేస్తారనమాట, అంటే ఫ్రీగా వాడుకుండేలాగా చేస్తారు. నేను అట్లా చేసింటే బాగుండేది నిజంగా. భలే బాధ ఏం తెలుసా, ఊరుకూరికే అట్లా అయిపోతే బాధేస్తుంది కదా. నాకు అట్లనే అనిపించింది, అయ్యో నేను అందరిలాగే క్రాక్ చేసింటే బాగుండేది. ఊరికే డబ్బులు పెట్టుకున్నాను, ఆ డబ్బులకి మళ్ళీ ఇంకో 10,000 బొక్క పడింది అనుకొని బాగా ఫీల్ అయ్యాను అనమాట కొద్దిసేపు. సరే ఇంకా పోయింది, ఎలాగో మనం తీసుకురాలేం కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము. అట్లా కాసేపు కూర్చొని ఇట్లా కామెంట్ సెక్షన్ చదువుతూ ఉంటాను అనమాట. కొంచెం మూడ్ అటు ఇటు ఉన్నప్పుడు మేము మంచి మంచి కామెంట్స్ చూస్తే కొంచెం ఇంకా ఆ మూడ్లోంచి మనం డైవర్ట్ అయిపోతాము. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా పోయిన దాని గురించి ఆలోచించడం లేదు. బై మిస్టేక్ మీరు కూడా ఏమైనా యాప్స్ తీసుకుంటూ ఉంటారు కదా, సో పెయిడ్ ఏమైనా మీరు తీసుకుండేలాగైతే డెఫినెట్లీ చెక్ చేసుకోండి. నాలా డబ్బులు పోగొట్టుకోవద్దండి అని చెప్పడానికి చేస్తున్నాను. నాదేదో పోయింది అనేదో చెప్పుకోవడానికి కాదు, నాది పోయింది మీరు జాగ్రత్తగా ఉండండి అని జస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మనలాగా టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవని వాళ్ళు చాలా మెంబర్స్ ఉంటారు అట్లా యాప్స్లో అని నాకు బాగా తెలుసు. సో యా అట్లీస్ట్ ఈ మంత్ అయినా ట్రై చేద్దాం. ఏమంటే దీన్ని పూర్తిగా వాడేయాలన్నమాట, పూర్తిగా వాడి ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ పే తీసుకుంటానో లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఇంప్రెషనే పోయిందనమాట మరి 10,000 కట్ చేసుకున్న తర్వాత. సో వేరేది ఏమైనా ట్రై చేద్దాం, ఇది మాత్రం వద్దు ఫోటోషాప్ అనిపించింది నాకైతే. నేను ఫోటోషాప్లో చేసేంత పెద్ద పెద్ద థంబ్నైల్స్ కూడా ఏం చేయను, సింపుల్గానే ఉంటాయి, మ్యాక్సిమం ఫోన్లోనే అయిపోతుంది. అంటే ఈ మధ్య కొంచెం క్రియేటివ్గా ట్రై చేస్తున్నా కదా, ఇంకా కొంచెం మంచిగా చేద్దాం మంచిగా చేద్దాం. చాలు ఇంకా ఇది మరి వేరే ఎక్స్టెంట్కి వెళ్ళిపోతుంది. ఇనఫ్ ఈజ్ ఇనఫ్, ఐ డోంట్ నీడ్ టు స్ట్రెస్ అనిపించి ఇంకా అక్కడికి ఆపేశాను అనమాట. ఓకే గైజ్, అది నా చిన్న ఇన్ఫర్మేషన్ లాస్ట్లో. నాకు తెలిసి ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఎంటర్టైనింగ్గా ఉందని అనుకుంటున్నాను. ఏ ఒక్క పాయింట్లోనే మీకు అలా నవ్వు వచ్చి అలా స్మైల్ వచ్చి మీరు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయితే లైక్ చేసేయండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే అక్కడ సబ్స్క్రైబ్ ఉంటుంది కదా రెడ్ కలర్ది, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసేయండి. ఆల్ అని ఉంటాయి కదా నోటిఫికేషన్స్, బెల్ ఐకాన్ ఆల్ హిట్ చేస్తే నేను ఎప్పుడు బ్లాగ్ అప్డేట్ చేసినా వచ్చేస్తుందనమాట మీ వరకు నోటిఫికేషన్ అనేది. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ గోస్ టు గజ్జ వైష్ణవి గారు. అండ్ ఇంకొక నేమ్ ఎక్కడుంది, ఒక్క నిమిషం, ఇంకొక నేమ్ ఉంది, బిందు కోమలి కొత్త గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. మీలో ఎవరికైనా షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే హ్యాష్ట్యాగ్ పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కింద కామెంట్ పెట్టండి. కానీ దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. సీ యూ గైస్, బాయ్. But baby, I bet you're cold without me, even when it's 90.